ముందుగా అందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి అమ్మ ప్రేమకు అందరం పాత్రలు అవుదాం హాయ్ మీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీ అయితే బాగున్నారండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నా అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ వ్లాగ్లోకి వెళ్లే ముందుగా అందరికీ కూడా వారాహిదేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి మొదటి రోజు పూజ అనమాట ఈరోజు చక్కగా ఏ విధంగా చేసుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఒక పండగలాగా ఉంటుంది కదా అందుకని చెప్పి వెళ్ళిపోదాం వ్లాగ్లోకి ఇదిగోండి ముగ్గ అయితే ఇలా వేసేసుకొని చిన్నగానే వేస్తున్నాను అండి చెయ్యి ఒకటి బాగాలేదని చెప్పాను కదా మీకు అందు పొద్దున్నే అయితే నమస్కారం చేసేసుకుందాము నేను ఏంటంటే మామిడి పళ్ళు తెచ్చాను కదండి ఆ పండు స్వామివారికి నైవేద్యం ఒకటి పెట్టేసుకొని చక్కగా దీపం చూపించేద్దాము వారాహి పూజ ఎప్పుడైనా సాయంత్రం పూట చేసుకోవాలి కదండి అందుకని పొద్దునంతా కూడా అమ్మవారి ప్రిపరేషన్ అనమాట మధ్యాహ్నం నుంచి ప్రిపరేషన్ చేశాను పొద్దున్నే మామూలు దీపారాధన ఉంటుంది కదా మన ఇంట్లో దీపారాధన ఆ దీపారాధన చేసుకొని ఈయన వాడు అయితే చేసేసుకున్నారు చక్కగా ఈ పక్కన ప్లేస్లోనే అమ్మవారిని అయితే పెట్టేసుకుందాం మనము స్వామివారికి కొద్దిగా మామిడి పండు టేస్ట్ చూపించేసేసి రెండు శ్లోకాలు అయితే చదువుకుందాం శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాలనే హరి ఓం ఇంకా వంటిల్లు దేవుడు పూజా కార్యక్రమం అయిన తర్వాత వంటింట్లోకి వస్తే ఇడ్లీ పిండి ఒకటి నేను రుబ్బేసి వెళ్ళాలండి నేను వెళ్ళినప్పుడే చెప్పాను కదా జంగారెడ్డి గుడి మా అత్తగారు అలాంటికి వెళ్ళామని చెప్పి ఏంటంటే ఇడ్లీ పిండి కొద్దిగా రుబ్బేసి వెళ్ళాను నేను అవి ముక్కో ఇడ్లీ వేసుకోవచ్చు అని ఇప్పుడైతే ముక్క వేసేసుకుందాం పిల్లలకి ఇన్నో ఈయనకి వేసేస్తా ఈ పని అట్లా ఉండంగా ఇంకా పక్కన చూడండి ఎన్ని ఉన్నాయో దేవుడి సామాన్లు ఇత్తడివి అవన్నీ కూడా నిమ్మడప్పల చూర్ణం ఉంది కదా వాటితో శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాము అది చింతపండు కూడా కొద్దిగా కలిపాలండి చింతపండుతో అయితే ఒక రెండు మూడు రోజుల వరకు వెలవట్లేదు అనమాట చక్కగా బాగుంటుంది నల్లబడిపోవట్లేదు లేదనుకోండి ఈ నిమ్మడప్పలు చూర్ణంతో చేస్తుంటే రోజుకి ఒక రోజుకే నల్లబడిపోతున్నాయి అందుకని చింతపండుతో అయితే ఒక నాలుగైదు రోజులు ఉంటాయి కదా పై పైన కడిగేసుకోవచ్చు రోజు కూడా అని అయితే అనుకుంటున్నాను నేను అదండి కొద్దిగా సాల్ట్ వేసి పొద్దున్న ఏంటంటే ఇడ్లీ పిండి పాలు బయట అయితే పెట్టేస్తుంది చల్లదనం తగ్గిపోతుంది కదండి లేవగానే ఆ రెండు అయితే చేస్తాను మనం ఫ్రిడ్జ్లో ఉన్నవి టూ అవర్స్ తర్వాతే వాడాలండి ముందే వాడితే ఆ చల్లదనం మీద వేడి చేసేస్తే పాయిజన్ అవుతుందన్నమాట అందుకని ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటానండి మనం ఎప్పుడు పూజ మొదలెట్టినా నిజంగా అండి చాలా ఆటంకాలైన వస్తాయి నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను కూడా నేను చేసే ప్రతి వీడియోలో కూడా మనం ఆ ఆటంకాలని తట్టుకొని మనం చేసుకోగలగాలి నిజం చెప్తే నమ్మరు మీరు నిన్నటి నుంచి నా చెయ్యి అయితే వాచిపోయిందనమాట రాత్రి అయితే అసలు నేను లేవలేదు నిజం చెప్తే చెప్తేనమ్మరు మీరు అంతా సఫర్ అయ్యాను నేను హెడాక్తోనూ ఆ చెయ్యి నొప్పితో వాతం గొరింట కూడా పెట్టుకున్నా కదా చేతికి తెగించేతి మీద పెట్టుకునేసరికి వాతం నొప్పిలాగా వచ్చేసింది మొత్తం నరాలన్నీ కూడా చాలా పెయిన్ వచ్చేసింది నాకు ఇంకా కానీ ఎలా అయినా మనం పూజ అనేది మానకూడదు ఎలా అయినా మనం పూజ చేసుకోవాలి నవరాత్రులు చేయాలి పెద్ద ఎత్తున చేయలేము కాబట్టి చిన్నగా అయినా మనం చేసుకునే దాంట్లో ఎంతో కొంత చేద్దాము అనే సంకల్పం అయితే ఉంది కాబట్టి ఆ అమ్మవారు ఆ సంకల్పాన్ని మీద మనం నిలబడతామా లేదా అని చూపిస్తారమ్మా అయ్యో నా చేయి తగిపోయింది నేను పనులు చేయలేనేమో అంట్లు ఎలాగ తొంగతాను అమ్మో ఇవన్నీ ఎట్లా కడగలను చింతపండు తగులుతుందేమో అని మానేస్తానని ఏదో ఒకటి ఆవిడ చూపిస్తారనమాట కాబట్టి వాటన్నిటికీ వాటన్నిటిని ఎదిరించి అది వండి చేయించుండి అలా నరాలనేవి పైకి వస్తాయి అది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి కొద్దిగా సరిపోయింది నాకు ఎక్కువ పనులు రైట్ హ్యాండ్తోనే చేస్తుంటాను కాబట్టి బాగానే జరుగుతుంది పని అలాగా ఇవన్నీ తోమేసి వేసేసుకొని ఇదిగోండి ఈయన ఆఫీస్కి బయలుదేరే టైం అయిపోతుంది పాపం నేను అసలు లేవలేదులేండి నిజం చెప్పాలంటే పొద్దున కూడా ఆయనకి టిఫిన్ అది పెట్టేసేసి తర్వాత ఇవన్నీ తోమి కడిగేసి కింద బోర్లు ఇచ్చేసుకుందాము త్వరగా ఆరిపోతాయి తడి మీద మనం అలాగా పెట్టేసుకుంటే అంటండి నల్లగా మరకలు పడిపోయి అవి పోవన్నమాట త్వరగా నల్లబడిపోతాయి అలా కాకుండా ఇలా ఆరేటట్టుగా మనం ఎండకి వాటికి పెట్టేసుకుంటే ఆరిపోయాకైతే కుందులవి తెల్లగా ఉంటాయంత చక్కగా ఎత్తడవైతే ఎత్తడవైనా సరే వెండివైనా సరే అందుకనే ఒకసారి అయితే ఆరబెట్టేసుకుందాము అది ఆరిపోయిన తర్వాత బేసన్లోకి అయితే తీద్దాం మళ్ళీ అలాగ కాళ్ళకడ్డుగా ఉంటాయి కదండి ఒక గంట రెండు గంటలు ఇలా ఉంచేసి మళ్ళీ ఇది టబ్లోకే తీసేసుకొని అలా పెట్టి ఉంచేసుకున్నాను మళ్ళీ పూజ అప్పుడు తీసుకోవచ్చు అని తర్వాత ఇక్కడ ఒకసారి తడిగుడ్డది పెట్టేసుకొని చిన్నగా ముగ్గేసి ఇంకా అమ్మవారిని ఎలా పెట్టాలి అన్నది ముందు ఆలోచన ఏమీ లేదండి నిజం చెప్పాలంటే ఆవిడ ఎలా వచ్చి కూర్చుంటారో ఆవిడ ఇష్టం మధ్యలో అదొక్క పనే ఉంటుందా అవి కూడా నిన్న మామిడికాయలు ఒకటి తీసుకొచ్చాము ఆ మామిడికాయలన్నీ ఏంటంటే బాగా పండిపోయాయి అవి రసం తీసేద్దామంటే పాపం టైమ్ ఒక గంట రెండు గంటలు ఇదే పట్టేసేటట్టుంది మా పిల్లగాడు సాయం చేశాడు వాడే తీసేస్తా అన్నాడు ఎలా అన్నది వాడికి తెలియదు కాబట్టి ఒకసారి చూపిద్దాము ఒక రెండు మూడు కాయలు తీసేసి అని చెప్పి కూర్చున్నా అనమాట మామిడికాయల రసం తీసేసిన తర్వాత అదంతా డబ్బాల్లోకి అయితే పోసేయమన్నాను నేను ఇంకా ఈ పని అయితే చూసుకున్నానండి మరి ఈ ప్రిపరేషన్ కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని చెప్పి ఇదిగోండి ఇలా అయితే ముందుగా పెట్టేస్తున్నాను ముందు లలితా త్రిపుర సుందరే వస్తారు తర్వాత వారాహి మాత తర్వాత బాలా త్రిపుర సుందర్ అనమాట అలా అయితే ఉంటారు నేను ఏ పూజ చేసుకున్నా మీరు చూస్తూనే ఉంటున్నారు మధ్యలో వాళ్ళు మాత్రమే మారుతుంటారండి పై వాళ్ళు ముందు వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు అమ్మవారు రూపాలన్నమాట ఇంకా నాకు బాగాలేదు నేను లేవలేదని ఈరోజు పిల్లల్ని కూడా పంపించలేదండి అయినా సరే ఎండలు చూసారా ఎలా ఉంటున్నాయో వడగాలుపు తగులుతుందేమో ఒక రెండు రోజులు వద్దనంటే అయితే అంటున్నారు పిల్లల్ని కొద్దిగా వానలు అవి పడేదాకా చూస్తున్నారు కదా వడగాల్పులు ఎంత బాగా వస్తున్నాయో ఎందుకంటే మ్యాక్సిమం అమ్మవారు అయితే రెడీ అయిపోతున్నారు ఇంకా కొద్దిగా ఉంది ముందుగా ఏంటంటే హారతి ఇచ్చేద్దాం అనిపించింది నాకు అందుకని నైవేద్యం పెట్టేసి ఒక నాలుగు మామిడి పళ్ళు హారతి అయితే ఇచ్చేసాను ఇదోండి ఇలా అయితే కూర్చున్నారనమాట వారాహిమాత బాలాద్రిపురసుందరి మామిడి పళ్ళు ఈరోజు పూజ పూజకు ముందు ఇలా అయితే ఉన్నారమ్మ వారు మా ఇంట్లో కూర్చొని మా అమ్మాయి అంటుందండి నిజంగా చూసి ఫస్ట్ ఏమో నిలబడినట్లు ఉన్నారు అమ్మవారు తర్వాత బాసపట్లు వేసుకొని కూర్చున్నారు ఇప్పుడేమో కాళ్ళు జాపుకొని కూర్చున్నట్లుగా వద్దట అమ్మవారు తను చూస్తుంటే ఇవ్వండి కమలం పూలు అయితే ఈయన తెప్పించారు నాకైతే తెలియదు అసలు మొత్తం కలిపి ఎనిమిది ఉంటాయేమో ఇంకా కౌంట్ చేయలేదు ఇంకా వంటలోకి వంట తప్పదు కదండి ఇదంతా ప్రిపరేషన్ చేసుకుంటూ ఇంకా వంట అనమాట బెండకాయ కూర ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలు అయితే వాడకూడదు మనం ఉప్పు కారం చాలా తక్కువగా తినాలి ఇలా పూజలప్పుడు ఇప్పుడే నేర్చుకుంటే మనకి నెమ్మదిగా మనం పెద్ద అయిన కొద్దీ అలవాటు అవుతుందండి మన ఫుడ్ ఎలా తీసుకోవాలి అని నేనైతే అలా అనుకుంటాను నేను అది ఎందుకంటే కూర అయితే కంప్లీట్ అయిపోయింది చారు పెట్టేశాను ఇంకా వంట ఇదండి సాయంత్రం పూట ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పనిసరిగా చూడండి లెంత్ అయితే ఎక్కువైపోతుందని ఎలా చేసుకున్నాం పూజ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము వీడియో మాత్రం తప్పనిసరిగా ఓకే వ్యూవర్స్ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మేము ముందుకైతే వచ్చేస్తాం అనమాట నెక్స్ట్ వీడియోని మాత్రం తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వ్యూవర్స్ నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారనమాట ఇంకా అమ్మవారి ఏంటి నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి